గుడ్ మార్నింగ్ సబ్స్క్రైబర్స్, నేను మీ జిఆర్వి. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు మీరు చూస్తున్నది దగ్గర దగ్గర 100 సంవత్సరాల క్రితం మన వైజాగ్ బీచ్. ఆ రోజుల్లో 16mm కెమెరాతో రికార్డ్ చేసిన ఈ ఫుటేజ్. ఆ రోజుల్లో వన్ టౌన్ కోట వీధి ఏరియాలు ఇలా ఉండేవి. సో కాకతీయులు, నిజాంస్, బ్రిటిషర్స్ అందరూ వైజాగ్ని రూల్ చేశారు. సో అప్పటి జ్ఞాపకాలు కొన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఆ రోజుల్లో ఏరియల్ వ్యూ ఇలా ఉండేది. ఎంబీబీ కాలనీ, రామ్నగర్ ఇవేం ఉండేవి కాదు. సో మసీదు, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టిన మసీదు ఆ రోజుల్లో ఇలా ఉండేది. మదీనా దర్గా. డాల్ఫినోస్ పోర్ట్ ఏరియా అన్నమాట. బ్రిటిషర్స్ రూల్ చేసినప్పుడు మన వైజాగ్ అనమాట. చాలా చిన్నది అప్పుడు వైజాగ్, వన్ టౌన్ ఆ చుట్టుపక్కల ఏరియాలోనే ఉండేవి. సో వైజాగ్లో ఉన్న కొండలు అన్నమాట ఇవన్నీ. సో అప్పటి బ్రిటిషర్స్ టైంలో కట్టిన కన్స్ట్రక్షన్స్ కొన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటికీ చాలా శిథిలావస్థలో ఉన్నాయి. సో అన్నిటికంటే దీంట్లో ముఖ్యం టౌన్ హాల్. ఒకసారి టౌన్ హాల్ వెళ్ళి చూద్దాం. అప్పటి వైజాగ్ టౌన్ హాల్ ఇమేజ్ ఇది. ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది ఎగ్జాక్ట్గా బీచ్ రోడ్లో విసిటిపిఎల్ ఆపోజిట్గా ఉంటుంది టౌన్ హాల్. ఇప్పుడు ఇది జీవీఎంసీ అండర్లో ఉంది. రీసెంట్గా రెనోవేషన్ చేశారు. ఈ బిల్డింగ్స్ అన్నీ జీవీఎంసీ ఆఫీసెస్ అవి రన్ అవుతున్నాయి. సో మనం ఒకసారి లోన్కి వెళ్ళి చూద్దాం. సో లోన్కి వెళ్ళడానికి దారి స్ట్రెయిట్గా క్యాంటీన్ ఒకటి కనబడుతుంది మనకి. సో ఇప్పుడు టౌన్ హాల్ ఇలా ఉందన్నమాట. ఫుల్గా రెనోవేట్ చేసి చాలా నీట్గా ఉంది. ఈ టౌన్ హాల్ 1893లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారట. 1904లో కంప్లీట్ అయిందట. ఆ రోజుల్లో ఈ టౌన్ హాల్ కట్టడానికి 50,000 రూపాయలు ఖర్చయ్యాయట. 100 సంవత్సరాల క్రితం బొబ్బిలి రాజు అయిన వెంకట చలపతి రంగరాజు గారు బ్రిటిషర్స్తో చాలా క్లోజ్ రిలేషన్తో ఉండేవారట. అప్పుడు మన వైజాగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిన ఆర్హెచ్ క్యాంబెల్ కోసం ఇది 50,000 ఖర్చు పెట్టి, తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇది కట్టారట. 5,000 స్క్వేర్ ఫీట్ గల ఈ భవంతి అంతా ఆ రోజుల్లో 50,000 ఖర్చు అయిందట. చాలా గ్రేట్ కదా, చూడడానికి చాలా చాలా ఆనందంగా ఉంది, అందంగా ఉంది, ప్లెజెంట్గా ఉంది. జస్ట్ 50,000తో ఎంత బ్యూటిఫుల్ ఆ రోజుల్లో కట్టారంటే చాలా చాలా గ్రేట్. ఈ బిల్డింగ్కి బోత్ సైడ్స్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఇది మనకి లోన్కి వెళ్ళాక ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. చాలా ఓపెన్ మెయిన్ గేట్ అంతా బ్యాక్ సైడ్ ఉన్నట్టుంది. వాళ్ళ అంబ్లం ఇది. బ్యాక్ సైడ్ అంతా కూర్చోవడానికి అవి చిన్న పార్క్ లాగా ఉంది. ఇదంతా పోర్ట్ ఏరియా అవ్వడం వల్ల చాలా పాడైపోయింది. సో దీని అంతా రెనోవేట్ చేశారు. సో దానివల్ల మళ్ళీ ఓల్డెన్ డేస్లో ఎలాగ ఉందో మనకి ఇప్పుడు అలా తయారు చేశారు. ఇక్కడ లెజెండ్స్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, సివి రామన్ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, బాల మురళీకృష్ణ గారు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేశారట ఈ టౌన్ హాల్లో. అంతేకాకుండా ఉప్పు సత్యాగ్రహం టైంలో అంటే 1929 టైంలో గాంధీజీ కూడా వచ్చి ఇక్కడ ఉప్పు సత్యాగ్రహం గురించి స్పీచ్ ఇచ్చారట. నిజంగా గ్రేట్ కదా, గాంధీజీ కూడా ఇక్కడ ఈ టౌన్ హాల్లో స్పీచ్ ఇచ్చారట 1921లో. మొత్తం అంతా టేక్ వుడ్తో ఉంది అంతా.
బర్మా టెక్ వుడ్ యూజ్ చేశారట ఆ రోజుల్లో. దీనికి రెండు మినార్లు ఉన్నాయి. ఇది ఇప్పుడు మనం వచ్చిన ఫ్రంట్ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఇలా ఉంది. చాలా చాలా బాగా కట్టారు ఆ రోజుల్లో. అది ఫస్ట్ ఫ్లోర్. అది ఇక్కడ బయట శిలాపలకాల మీద క్యాంబెల్ పేరు అన్ని రాసి ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు ఓపెన్ అయింది అనేసి. ఇది ఎంట్రన్స్ ఇటువైపు నుంచి. సో ఇక్కడ మనం చూస్తున్న బీమ్స్ అన్నీ స్కాట్లాండ్ నుంచి తెప్పించారట, ఐరన్ బీమ్స్ ఫస్ట్ ఫ్లోర్ పైన సపోర్టింగ్కి. ఇక్కడున్న ఇవన్నీ బర్మా టేకట. పైనంతా మద్రాస్ టైల్స్ చూసారు, టైల్స్ యూస్ చేశారట సీలింగ్కి. ఆ రోజుల్లో టైల్స్ పైన సీలింగ్ అంతా మద్రాస్ నుంచి వచ్చింది, బర్మా టేక్ యూస్ చేశారట. ఐరన్ బీమ్స్ అన్నీ స్కాట్లాండ్ నుంచి వచ్చాయట. ఇదొక టవర్. ఇది మొత్తం అంతా బర్మా టెక్తో తయారైంది. ఇది కంప్లీట్గా యూరోపియన్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు. దాన్ని ఎటు చూసినా విండోసే. వెంటిలేషన్ చాలా బాగుంది దీనికి. సో ఇది మన టౌన్ హాల్. మీరు ఎప్పుడైనా వైజాగ్ వస్తే కంపల్సరీగా విజిట్ చేయండి. సో దీని పక్కన లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంది. ఇది కూడా చాలా ఓల్డ్ బిల్డింగ్లో ఉంది. దీంట్లో కూడా జీవీఎంసీ ఆఫీసెస్ ఏ ఉన్నాయి. ప్రస్తుతానికి క్లోజ్లో ఉన్నాయి. ఒకసారి లోన్కి వెళ్ళి చూద్దాం. ఈ బిల్డింగ్ కూడా చాలా బాగుంది. సో ప్రస్తుతానికి అంతా క్లోజ్లో ఉంది. సో ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ చిన్న గార్డెన్లో ఉంది. చాలా బాగుంది. ప్రస్తుతానికి ఎవ్వరు లేరు. దీని పక్కనే మ్యాసనానిక్ టెంపుల్ అని ఉంది, వాల్టేర్ లాడ్జ్ అని. ఈ గేట్స్ క్లోజ్ అయి ఉన్నాయి. అప్పుడు లాడ్జ్ కింద యూజ్ చేసేవారు ఏంటి ఐడియా లేదు. నెట్లో కూడా సెర్చ్ చేశాను, దీని గురించి పెద్దంత డీటెయిల్స్ లేవు. మ్యాసనానిక్ టెంపుల్ లాడ్జ్ వాల్టేర్, ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్. ఇది ఇది ఒక రోడ్ సైడ్ ఉంది కానీ క్లోజ్లో ఉంది ప్రస్తుతానికి. దాని పక్కన కూడా ఓల్డ్ బిల్డింగ్ చాలా. ఇది ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేని ఉంటుంది. సో స్టెప్స్ అన్నీ చాలా యూజ్ చేయట్లేదు, చాలా గట్టిగా ఉంది. ఒకసారి లోన్కి వెళ్ళి చూద్దాం ఈ బిల్డింగ్ ఏ టైమ్స్.
సో లాన్ చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, రెండో మూడో బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది ఒకప్పుడు దేనికి యూజ్ చేస్తారో తెలియదు కానీ చాలా పెద్ద బిల్డింగ్, చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. అక్కడ ఎవరో పిల్లలు ఉన్నారు, ఏం చేస్తున్నారు కానీ. మొత్తం దీనికి ఉన్న వుడెన్ డోర్స్ అన్నీ తీసుకెళ్ళిపోయారు, ఏటో ఒక డోర్ లేదు, ఓన్లీ స్ట్రక్చర్ ఒకటే ఉంది. మొత్తం మధ్యలో అన్ని చెట్లన్నీ వచ్చిస్తున్నాయి, చాలా భయంకరంగా ఉంది ఏట కానీ. ఇక్కడ లోన్ ఇంకో బిల్డింగ్ కనబడుతుంది, ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. సో దీని బ్యాక్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంది, ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్, పైన ఏదో రాసింది కానీ చెరిగిపోయి కనబడలేదు సరిగ్గా. సో లోన్కి వెళ్ళి చూద్దాం. అప్పటి అంటే 1960 టైంలో తహసీల్దార్ కార్యాలయం అనుకుంటాను, ఎస్వి రంగారావు గారు ఏదో రాసింది దీని మీద. ఇక్కడ ఎవరు లేరు, కార్యాలయం అంటే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ మాత్రం చూసారు ఎలా ఉందో, దాని పక్కన కూడా ఇంకొక ప్లేట్ మీద ఏదో రాసి ఉంది, అదో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆవులు ఎవరు పెంచుతున్నారు. ఇది అప్పటి సెంట్ ఎలసెస్ స్కూల్ పిక్చర్, ఇప్పుడు మనం చూస్తుంది సెంట్ ఎలసెస్ స్కూల్. ఇది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎలా ఉంది, ఇప్పుడు స్కూల్ రన్ అవుతుంది, చాలా వెల్ మెయింటైన్గా. నాకు తెలిసిన చాలా ఫ్రెండ్స్ ఈ స్కూల్లో చదువుకున్నారు, ఇప్పుడు క్లాసెస్ అవుతున్నాయి. సో మనం లోన్కి వెళ్ళి షూట్ చేయడం అవ్వదు కానీ జస్ట్ బయట కొంచెం లోన్కి వెళ్ళి మనం కొన్ని వీడియో క్లిప్స్ తీసుకుందాం. సో దీని పక్కనే ఇండస్ట్రియల్ స్కూల్ ఒకటి ఉంది, ఆ రోజుల్లో మెకానిక్ వర్క్స్ కానీ ఇలాంటివన్నీ ఇక్కడ నేర్పించేవారు అనుకుంటాను. ఇది కూడా ప్రస్తుతం ఏదో రన్ అవుతుంది. సో అప్పటి లైట్ హౌస్ ఇది పోర్ట్ దగ్గర. సో ఒక గేట్ వేసి ఉంది, విజిపీపీఎల్ మెయింటైన్ చేస్తుంది. సో గేట్ క్లోజ్ లో లోనికి వెళ్ళి చూడడం ఉండదు. సో చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. సో గార్డెన్ లోన చాలా చాలా బాగుంది. ప్రస్తుతానికి డోర్ క్లోజ్లో ఉంది. నన్ను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.